ఓం శ్రీ గురుపు నమ శ్రీ నమః నమ ప్రశ్న వేక్షకులు స్వాగతం పితృదోషం పితృదోషం అంటే ఏమిటి సాధారణంగా జాతకం చూసేటప్పుడు మన తెలుగు వాళ్ళు దోషాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడిప్పుడే దీన్ని గుర్తించి దీన్ని పరిహార ప్రక్రియలు చేస్తున్నారు తెలుగు వాళ్ళు కూడా చాలామంది పితృదోషం అంటే మన పూర్వీకులు చేసిన శాపాలు దోషాలు పాపాలు వల్ల మనమే ఇబ్బంది పడ్డం కాదు ఒక జాతకుడు జాతకంలో పితృదోషం ఉంది అంటే పితృశాపం వేరు పితృదోషం వేరు నేను దోషం గురించి మాత్రమే చెప్తున్నా శాపం గురించి చెప్పట్లేదు పితృదోషం ఉన్నప్పుడు జీవితంలో అస్తవ్యస్తమైన స్థితులు ఏర్పడుతూ ఉంటాయి మ్యారేజ్ లేట్ సరైన జాబ్ రాదు సంతానం అవుతుంది ఉద్యోగం ఆలస్యము డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది లంక మీద గోదావరితలాగా ఉంటుంది జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ దోషాన్ని ఎలా గుర్తించాలి మీ జాతక చక్రంలో మీరు పుట్టినప్పుడు వేసిన జాతక చక్రంలో శని సూర్యుడు యొక్క స్థితిని బట్టి ఈ దోషాన్ని గుర్తించాలి శని సూర్యుడు కలిసి ఒకే రాశిలో ఉన్నా శనికి మూడవ స్థానంలో సూర్యుడు ఉన్నా ఏడవ స్థానంలో ఉన్న పదవ స్థానంలో సూర్యుడు ఉన్నా పితృదోషం ఏర్పడుతుంది సూర్యభగవాను పితృ కారకుడు అంటారు ఈ పితృకారక గ్రహంతో శని కలిసి ఉన్నా శని చూస్తున్నా పితృదోషం ఏర్పడుతుంది ఇంకా అనేక రకాల కాంబినేషన్ తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నాడా ఆరు ఎనిమిది అది పన్నెండు అధిపతులు సూర్యుడితో కలిసి ఉన్నారా ఇలా అనేక రకాలుగా పితృదోషం గురించి వివరణ ఉంది ప్రధానమైన పితృదోషం ఏది అంటే రవిశెల కళయకాల లేదా దృష్టి దీన్ని పరిహారం ఏం చేయాలి నాలుగు సోమవారాలు శివారాధన చేయండి రెండు పరిహారాలు చెప్తాను నేను నాలుగు సోమవారాలు నర్మదా బాణలింగం తీసుకొని నర్మదా బా శివలింగం బాణలింగం చిన్నది బాణలింగం తీసుకోండి రాతి శివలింగం నర్మదా నదిలో దొరికే రాయితో గ్రైండ్ చేసి తయారు చేసే శివలింగం అది దానికి పూజించాలి బ్రహ్మ సహాయం తీసుకోండి లేదా మీరే చేసుకోండి ఓం హ్రీం హరౌం నమ శివాయ ఓం హ్రీం హరౌం నమ శివాయ లేదా ఓం శ్రీం హ్రీం నమశివాయ ఓం శ్రీం హ్రీం నమస్వాయ ఈ రెండు మంత్రాలు ఈ ఓం హ్రీం హ్రౌం నమస్వాయ లేదా ఓం శ్రీం హ్రీం నమస్వాయ రెండు మంత్రాలు ఏదో మంత్రం తీసుకోండి రుద్రాక్షమాలతో జపం చేయండి భస్మధారణ చేయండి రోజు నెల రోజులు వీలు కాదు నాలుగు సోమవారాలు వీలు కాదు చివరి సోమవారం ఆర్ద్ర నక్షత్రమైంది ఆ ఒక్కరు జన శివారాధన రుద్రాభిషేకం చేసుకోండి బ్రాహ్మణ సహాయం చేసుకుంటే మంచిది మీకు ఆర్థికంగా భారము బ్రాహ్మడు దొరకలేదు ఏమీ ఇబ్బంది లేదు శివలింగానికి పాలతో ఈ మంత్రంతోనే అభిషేకం చేసుకోండి ఒక ఆవు గంట ఇరవై నిమిషాలు అభిషేకం చేసి శుభ్రంగా శివలింగం శుభ్రం చేసి గంధం పెట్టి బొట్టు పెట్టి శివాష్టతులతో పూజ చేసి ఆ శివలింగాన్ని ముందర పెట్టుకుని జపం చేయండి మంత్రం రెండు మంత్రాలు చెప్పాను కదా ఓం హ్రీం హ్రౌం నమశివాయ ఓం శ్రీం హ్రీం నమశ్వాయ భేదం ఏమిటి అంటే ఐశ్వర్యం కోసము వివాహం కోసము జరగవలసిన సమయంలో జరగకపోవడం కోసము ఓం శ్రీం హ్రీం నమస్వాయ శక్తి పంజాక్షరి మంత్రం ఓం హ్రీం హ్రోం నమస్వాయ అనేది జనరల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ చేసుకోవచ్చు అవుతోంది విసుపు చిరాకు ఏ పని అవ్వట్లేదు మన పూర్వీకులు ఆస్తులు రావాలి రావట్లేదు ఇలా ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఈ రెండో మంత్రాన్ని చేసుకోవచ్చు ఓం హ్రీం హ్రౌం నమస్వాయ జపం చేసుకోండి ఇది ఒక విధానం రెండో విధానం చెప్తాను చూడండి ఈ రెండు విధానంలో మీకు మూడు వస్తువులు కావాలి ఒక స్పటిక శివలింగము లఘునారియలు ఏకాక్ష నారికలు అంటారు దాన్ని శ్రీఫలం అని కూడా అంటారు పగడాల మాల పగడాలి ఒరిజినల్ పగడానమాల అంటే ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటుంది అలా కాదు రెడ్ స్టోన్స్ పగడాల మాలనే వాడతాం మంత్రశాస్త్రంలో అది వాడండి ఇప్పుడు వేసుకున్న మాల లాంటిది వీటితో జపం చేయాలి పదకొండు రోజులు చేయాలి ఏదైనా సోమవారం కానీ శనివారం కానీ ప్రారంభం కానీ చివరి కానీ అవ్వాలి అంటే మీరు ఎప్పుడైనా ప్రారంభం చేసి సోమవారం చివరి రోజు అవ్వాలి లేదా శనివారం చివరి రోజు అవ్వాలి లేదా సోమవారం కానీ శనివారం కానీ ప్రారంభం చేయవచ్చు ప్రారంభము లేదా చివరి రోజు సోమ శనివారం లేదో వారం అవ్వాలి అలా చూసుకుని ప్రారంభం చేయండి మధ్యలో ఇంట్లో ఆడవాళ్ళకి ఆటంకాలు రాకూడదు జాగ్రత్తగా స్ఫటిక సమలంగా పెట్టుకుని నేకాష్ నారికేళని అక్కడే పక్కన పెట్టి పగడాల మాలను పెట్టి పూజించండి మీ చేతలైనట్టుగా పూజించి పదకొండు రోజులు రోజు పదకొండు మాలలు జపం చేయాలి మంత్రం కొంచెం పెద్దది చేసేయవచ్చు పర్వాలేదు పదకొండు మాలంటే కేవలం పదకొండు వందలు పదకొండు రోజులు మంత్రం చూడండి ఓం నమో భగవదే రుద్రాయ సర్వపితృదోష నివారణాయ క్లేశం హనహన సుఖశాంతిం దేహి ఫట స్పాహ మళ్ళీ చూడండి ఓం నమో భగవతే రుద్రాయ సర్వపితృదోష నివారణాయ క్లేశం హనహన హన సుఖశాంతిం దేహిదేహి పట స్పాహ ఈ మంత్రాన్ని రోజు పదకొండు మాలలు పదకొండు రోజులు చేయండి అయిన తర్వాత ఆ శివలింగాన్ని పూజాస్థానంలో ఉంచుకోండి ఆ లఘునార్యల్ని యాకాక్షి నారికేళ్ళని మీ బీరువాలో పెట్టుకోండి పగడాల్మాలని మాలని మీరు ధరించండి వేరే వాళ్ళ సహాయం మీరు చేయించకూడదు ఈ మంత్రాన్ని మీరే చేసుకోవాలి మీరు చేసుకుంటేనే మంచిది చాలామంది బ్రాహ్మణులు జపం చేస్తామంటే ఈ మంత్రానికి ఉపదేశం ఉండాలి ప్రత్యేకంగా ఎవరి కోసమైనా చేయాలి అంటే ఉపదేశం తీసి చేయాలి మన కోసం మనం చేసుకోవచ్చు అంటే మీకోసం మీరు చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని జ పూజ అయిన తర్వాత ప్రతిరోజు పూజించిన శివలం కానీ కొంచెం పటికి బెల్లం కానీ పాలతో చేసిన పదార్థం ఏదైనా ఉట్టి పాలు కానీ పరమాన్నం కానీ నైవేద్యం పెట్టండి దాన్ని మీ ఇంటికి పడమర దిశలో ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు వీలు అవ్వదు రోడ్డు మీద ఎక్కడైనా పెట్టేసేయండి కొంచెం కొంచెం అన్నం వండుతారు కదా ఫస్ట్ పై అన్నం తీసుకుని దాంట్లో కొంచెం పాలు చక్కెర వేసి కలిపేసి నైవేద్యం పెట్టేయచ్చు ఓ ఆకులు పెట్టి బయట ఎక్కడే పెట్టేయండి వీలు కాదు పడి బలం ఒక నైవేద్యం పెట్టి దూరంగా బయట ఎక్కడ పెట్టేసేయండి రోడ్డు మధ్యలో పడేయకూడదు తొక్కేలా పెట్టకూడదు చీమల నాటివి ఏమైనా తినాలి అలా ఇలా పదకొండు రోజులు చేయండి చేస్తే మీ జాతకంలో జాతకంలోండి పితృదోషాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు ఈ సాధనని ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు మీ వీరిని అనుసరించి ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు శివారాధన మూలంగా సమస్త పితృదోషాలు తొలగిపోతాయి మీకు ఇది చేసుకోండి మీరు శుభం పోయా